57, పురపాలక శాఖ మోషన్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం. చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. రెండవ ప్రశ్నకి సమాధానం. విశాఖపట్నంలో మొత్తం 24 లక్షల పాపులేషన్ ప్రజెంట్ ఉందండి అధ్యక్ష. దానికిగాను యూజీడి 781 కిలోమీటర్లు పూర్తి అయిపోయింది. అంటే 60% ఆఫ్ ది హౌసెస్కి యాక్చువల్గా ఈరోజు యూజీడి ఉంది అధ్యక్ష. అయితే ప్రస్తుతం ఒక 2 ప్యాకేజెస్ పెందుర్తి ఏరియాలో 226 కిలోమీటర్లు 412 కోట్లతో టేకప్ చేయబడింది. అందులో వర్క్ 80% పూర్తయింది అధ్యక్ష. అదేవిధంగా గాజువాక, మల్కాపురం ఈ 2 ఏరియాల్లో 429 కిలోమీటర్లు 530 కోట్లతో టేకప్ చేయబడింది. అది కూడా 50% పూర్తయింది అధ్యక్ష. ఇది కానీ కంప్లీట్ అయిపోతే మరొక 655 కిలోమీటర్లు డ్రైనేజ్ పూర్తి అవుతుంది. ఇది ఈ రెండు కాకుండా ఈ రెండు వర్క్ జరుగుతున్నాయి. ఒకటి 80% పూర్తయింది, ఒకటి 50% పూర్తయింది. ఇవి రెండు కాకుండా మధురవాడ, ఎండేడ, కొమ్మాడి ఈ ఏరియాలో 413 కిలోమీటర్లతో చేయడానికి యాక్చువల్గా ఒక ప్రపోజల్ తయారవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లి, భీమిలికి 311 కిలోమీటర్లకి డిపిఆర్ ప్రిపరేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మొత్తం 2160 కిలోమీటర్లకి టోటల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా ఈ ప్రపోజల్స్ ముందుకు పోతున్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు వంశీకృష్ణ గారు. అధ్యక్ష, వంశీకృష్ణ గారు అడిగినట్టుగా మొత్తం 19 ఎస్టీపీస్ ఉన్నాయి అధ్యక్ష. యాజ్ అన్ టుడే ఈరోజు 19 ఎస్టీపీస్ ద్వారా 179 ఎమ్ఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే టేకప్ చేసి 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఆ 2 ప్రాజెక్టులలో అది కంప్లీట్ అయితే మరొక 54 ఎమ్ఎల్డీ వాటర్ ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని సభ్యులు అడిగారు. అది కంప్లీట్ చేస్తున్నారు. దానికి 85 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారు, ఇంకా పిలవలేదు. అది కానీ కంప్లీట్ అయితే మరొక 25 ఎమ్ఎల్డీ వాటర్ ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లి, భీమిలి, మధురవాడ, ఎండాడ, కొమ్మాడి ప్రాజెక్టులు డిపిఆర్ స్టేజ్లో ఉన్నాయి. అవి కానీ కంప్లీట్ అయితే మరొక 50 ఎమ్ఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న మొత్తం ఏరియాకి ఏదైతే వాటర్ అంటే యూజ్డ్ వాటర్ వస్తుందో ఆ యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి, దాన్ని ఇండస్ట్రీస్కి మళ్ళా దాన్ని ట్రీట్ చేసి ఇండస్ట్రీస్ ఇచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే కొన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు స్మార్ట్ సిటీలో 100 కోట్లు యాక్చువల్గా ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్. అవి ఇవ్వనందు వల్ల అది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, ఫైనాన్స్ మినిస్టర్ గారితోనూ. అది వస్తే ఆ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసి ముందుకు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అమృత్ ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ 1 అండ్ ప్రాజెక్ట్ 2 ఉన్నాయి. ప్రాజెక్ట్ 1 క్లోజ్ అయింది. క్లోజ్ అయినా మన వర్క్స్ పూర్తి కాల. ఎందుకు కాలేదంటే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేదు. స్టేట్ నుంచి ఇవ్వాల్సిన ఇవ్వాలి, అది ఆగిపోయింది. అమృత్ అయితే ఆల్మోస్ట్ టేకాఫ్ కాల, దానికి కూడా మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలా? మ్యాచింగ్ ఫండ్ ఇస్తేనే ముందు పోతాయి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా వీలైనంత వరకు వాటిలన్నింటినీ టేకప్ చేస్తాం. ఎందుకంటే ఇవి టేకప్ చేస్తే మనకు ఏదైతే ఇప్పుడు సభ్యులు అడిగారో అడిగినట్టు యాక్చువల్గా ఏంటంటే అన్ని మున్సిపాలిటీస్లో 123 మున్సిపాలిటీలో ఏదైతే వేస్ట్ వాటర్ బయటకు వస్తుందో దాన్ని ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది. ఎన్జీటీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది యాక్చువల్గా. అందుకోసమే యాక్చువల్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి సైట్స్ని యాక్చువల్గా మనం కొనాల్సి వస్తుంది. దానికి కాను 300 కోట్ల రూపాయలు ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. సో అధికారులు యాక్చువల్గా ఏంటంటే కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సైట్లు ఐడెంటిఫై చేస్తున్నారు. సైట్లు ఐడెంటిఫై చేస్తే 127 మున్సిపాలిటీస్లో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వచ్చిన వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి బయటకు పంపించడం కానీ
దగ్గరలో ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్కి సేల్స్ చేయటం జరుగుతుంది. అధ్యక్ష, ఏదైతే వెలగపూడి రామకృష్ణ గారు అడిగారో వచ్చి విశాఖపట్నంలో అక్కడ స్టడీ చేసి అక్కడ డిస్కస్ చేసి కళ్ళతో చూచేమన్నారు. ఖచ్చితంగా త్వరలో నేను విశాఖపట్నం విజిట్ చేసి అక్కడున్న నాయకులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అధ్యక్ష, సింధురా గారు పుట్టపర్తి గురించి అడిగారు, దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించడం జరుగుతుంది. అధ్యక్ష, నెక్స్ట్ క్వశ్చన్, మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పారు, అక్కడికి వస్తాను అధ్యక్ష, వచ్చి యాక్చువల్గా నేను డిస్కస్ చేసి నాయకులందరితో. మున్సిపల్ ఆఫీస్ లో ఉంది అధ్యక్ష, మధ్యలో అధ్యక్ష 2014-19 ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు భారత ప్రధాని ఈ స్వచ్ఛ భారత్ కన్వీనర్గా పెట్టారు 7 మంది సీఎంలతో. నేను కూడా యాక్చువల్గా ఢిల్లీకి మీటింగ్లు పోయాను. అప్పుడు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అయితే ఈ యొక్క చెత్త ఏదైతే ఉందో 100% కంప్లీట్గా బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది, మిగిలిందంతా యాష్ వస్తుంది, యాష్తో బ్రిక్స్ తయారవుతాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు నేను టోక్యోలోను తర్వాత జపాన్లోను అక్కడ స్టడీ చేశాం. ఢిల్లీలో 2000 టన్స్ చేసే ఒక యూనిట్ చేశాం. అక్కడికక్కడే అనౌన్స్ చేశారు 13 జిల్లాల్లో 13 యూనిట్లు మేము పెడుతున్నామని. పీపీపీ మోడల్లో పిలవటం జరిగింది. అది గుంటూరులో యాక్చువల్గా ఆల్రెడీ స్టార్ట్ అయింది, విశాఖపట్నంలో స్టార్ట్ అయింది, మిగతా జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ టేకప్ చేస్తాం. అయితే దానికి తగ్గట్టుగా డంప్ యాడ్స్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా సభ్యులు చెప్పిన దాన్ని టేకప్ చేసి చేయటం జరుగుతుంది అధ్యక్ష. మంత్రి గారు, నా సూచన ఏంటండి, కూర్చోండి, నా సూచన ఏంటంటే ఎలమంచిలి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను, నర్సీపట్నం మున్సిపాలిటీ 3 ఉన్నాయి మనకు విశాఖ జిల్లాలో. ఒకసారి మీరు ఇచ్చి స్వయంగా మీటింగ్ పెడితే కొన్ని సమస్యల పరిష్కారం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 84 అండి, సాంఘిక సంక్షేమ శాఖ మంచి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్. కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో. విశాలమైన పట్టు చీరల విభాగం, వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు
పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.